ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం సీటు విషయంలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. అభివృద్ధి పనుల నిధుల కోసమే నిన్న సీఎంని కలిశానన్నారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని తనకు ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. నిన్న పిలిచారు, మొన్న పిలిచినా నాకు మొన్న రావటం వీలు పడలేదు, అందువల్ల తర్వాత వస్తానని చెప్పి నిన్న వచ్చాను. నేను సాయంత్రం సీఎం గారిని కలిశాను. ఎన్నికలకి సమీపిస్తున్నప్పుడు నాయకుడిని కలవటం, అక్కడ ఉన్న ఒత్తిడి మేరకు వెనక ముందు అవటం ఇవన్నీ సహజమే. వీటి గురించి పెద్ద విశేషంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ప్రధానంగా నేనైతే నిన్న అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. నా పని నేను చేసుకెళ్తున్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది. ముఖ్యమంత్రి గారి మటుకు నీ పని నువ్వు చేసుకెళ్ళిపో, నువ్వు మిగతా వాటికి వాటికి తల అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు తప్పితే చిన్న చిన్న వాటికి స్పందించొద్దని చెప్పారు. నేను ఎన్నో చేసి నా పని నేను చేస్తాను. నిర్ణయాన్ని బట్టి మేమందరం శాసనసభ్యులు, ఆయన ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాం. వారు 2019లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆయన నిర్ణయం మేరకు నేను 2019లో ఇక్కడికి వచ్చాను. వచ్చే రోజు మటుకు నాకు నన్ను ఎవరైతే 1999లో ఓడించారో ఆయన ఓడించడం నా ప్రధాన లక్ష్యం. అది అయిపోయింది తర్వాత నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజల కోసం నేను నిరంతరం ఒక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం అన్ని నేను చేశాను.